నమస్తే. ఒక కిలాడి వలలో జూనియర్ ఎన్టీఆర్ అయితే చాలా ఆచితూచి వ్యవహరిస్తూ సినిమాలు తీస్తున్నటువంటి ఒక జూనియర్ ఎన్టీఆర్ అనుకోకుండా ఒక వలలో ఎలా పడ్డాడు, అది ఒక కిలాడి లేడీ వలలో. అసలుకి ఈ స్టోరీ వెనక ఉన్నటువంటి కథ ఏంటి అనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఒక కిలాడి వలలో జూనియర్ ఎన్టీఆర్ అంటున్నట్టు కథలు అయితే వస్తున్నాయి, కథనాలు వస్తున్నాయి. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? కిలాడి అంటాం కన్నా కిలేడి అంటాం బెటర్ ఏమో. ఎందుకంటే చాలామంది మోసాలు చేస్తూ ఉంటారు, ఏదో మళ్ళాంటి సగటు మానవులు అయితే ఈజీగా మోసపోతూ ఉంటాం. కానీ జూనియర్ ఎన్టీఆర్ స్థాయిలో మోసపోవడం అనేది ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు. అంటే మోసాలు చాలా రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. ఆయన బాబు 2003లో కొన్నారంటే నేను అనుకోవడం ఏంటంటే అదే టైంలో ఆయన కెరీర్ కూడా స్టార్ట్ అయింది. అప్పుడప్పుడే ఎంటర్ అవుతుంది, ఇండస్ట్రీలకు ఎంటర్ అయ్యాడు హీరోగా ఆయన. ఆ టైంలోనే ఆయన ఆ ల్యాండ్ 681 గజాలు అంట, ఆ జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీ పరిధిలో కొని అక్కడ ఇంటి నిర్మాణం కూడా చేపట్టాడు ఆయన. సాధారణంగా కొనేటప్పుడు ఏం చేస్తామంటే లాయర్తో మనం చూపించుకుంటాం, ఇక్కడ 2-3 రిజిస్ట్రేషన్ ఉంటాయి కదా అని చెప్పి ఒక లాయర్ని పెట్టుకుని చూపించుకుని అంతా పక్కా కొన్న తర్వాతే మనం చేసుకుంటాం. అయితే అప్పటికే ఆవిడ దీని మీద లోన్ ఉందంటే అది క్లియర్ చేసుకున్న తర్వాత డాక్యుమెంట్ తీసుకుని కొన్నాడంట. అయితే ఆవిడ కిలాడి ఎందుకంటున్నామంటే అదే ల్యాండ్ని 5 బ్యాంకులు పెట్టిందంట ఆవిడ. ఓకే. పాజిటివ్ డాక్యుమెంట్స్ రిటర్న్ చేసి 5 బ్యాంకులు పెట్టింది. ఆ విషయం ఆయన తెలియదు కాబట్టి మొత్తానికి ఆయన ఇరుక్కుపోయాడు. ఈయన ఇల్లు కట్టుకున్న అక్కడ ఇల్లు కట్టుకుంటున్నప్పుడు అది అంతా బయటపడింది. దీని మీద రకరకాల కేసులు, ఎందుకంటే బ్యాంకులు అప్పిచ్చిన బ్యాంకులు ఊరుకో కదా. ఆ బ్యాంకులు చూసుకుంటే దీంట్లో చాలా బ్యాంకులు అయితే కనిపిస్తున్నాయి. 681 గజాల స్థలం ఇది. హైకోర్టులో దీని మీద ఇప్పుడు కోర్టు హైకోర్టు ఏం చేసిందంటే 6వ తారీఖు దీన్ని ఈ పిటిషన్ వాయిదా వేసింది, 3 తారీఖు లోపు ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఇమ్మని చెప్పి వాళ్ళు కోర్టు వాళ్ళు చెప్పారు. అంటే ఎస్బీఐ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఇండస్ఇండ్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా, మరి ఇన్ని బ్యాంకులు వాళ్ళు చెక్ చేసుకోకుండా ఎలా ఇచ్చారనే అర్థం కావట్లేదు ఆ డాక్యుమెంటు. అంటే బ్యాంకులు కూడా మోసపోయినట్టే ఇక్కడ. అన్ని బ్యాంకులు లోన్ ఇచ్చినాయంటే ఒకే స్థలం మీద అన్ని బ్యాంకులు లోన్ ఇవ్వటువంటి ఎన్టీఆర్ మోసపోవడం కాదు, ఇక్కడ బ్యాంకులు కూడా మోసపోయినాయి. అవును, అది సర్ఫేస్ యాక్ట్ కింద డెట్ రికవరీ ట్రిబ్యునల్ని ఆశ్రయించాయి ఆ బ్యాంకులు, అంటే డిఆర్టీ అంటారు వాటిని. దాంతో వాళ్ళు ఎన్టీఆర్ నోటీసులు రావడం జరిగింది. అలా వచ్చాక ఆ ప్రాపర్టీని స్వాధీనం చేసుకునేందుకు బ్యాంకులు ప్రయత్నం చేసుకున్న నేపథ్యంలో ఈయన పోలీసులు ఫిర్యాదు చేశారు ఎన్టీఆర్. మరి ఇది 2019లో ఇదే వ్యవహారంలో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారట. అయితే డిఆర్టీ నుంచి ఎన్టీఆర్ వ్యతిరేకంగా ఆర్డర్ రావడంతో మరి ఆయన హైకోర్టు ఆశ్రయించాల్సి వచ్చింది. ఈ చివరికి ఇది కోర్టులో రేపు 6వ తారీఖు 3 తారీఖులోగా దీని డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేయాలని చెప్పి విషయం. అయితే సదరు మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఇప్పటికీ కాంటాక్ట్లో ఉందనుకోవచ్చు. ఈ కేసుకు సంబంధించినటువంటి ఒక విషయాలు కావచ్చు, ఇంకా తను ఉందని చెప్పేసి అనుకో లేకుండా ఎందుకుంటారు? ఎందుకంటే ఇది మరి అసలు మామూలు వ్యక్తులు కాదు. ఈ కొనేవాళ్ళు చాలా వరకు సిటీలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని అర్థమవుతుంది. దీన్ని బట్టి మనం ఒక ప్రాపర్టీ కొనాలంటే అసలు ఎంత ఆలోచించాల్సి వస్తుందంటే. అందుకని దీన్ని పక్కాగా ఏదైనా చేయాలి. భూముల విషయంలోనే జరుగుతాయి మోసాలన్నీ ఎక్కువ. అవును. మరి ఎందుకంటే సినిమా వాళ్ళు అందరూ భూమి మీదే పెడతారు డబ్బులు. ముఖ్యంగా సోనుబాబు ఆదర్శం అంటూ ఏ డబ్బులు వచ్చినా కానీ ఫామ్ హౌస్లు పెట్టుకుంటాం, ఆ షాద్నగర్ ఏరియాకి వెళ్ళిపోయి ల్యాండ్స్ కొనియటం, ఒక 20-30 ఎకరాలు కొనేసేసి పెద్ద ఫామ్ హౌస్ కట్టుకుని చక్కగా గెస్ట్ హౌస్ కట్టుకుని ఉంటూ ఉంటారు. ఇది ఇట్లాంటివి మళ్ళీ ఫజర్ డాక్యుమెంట్లు సృష్టించారనుకోండి, వాటికైనా తలకాయ నొప్పిలే. మన భూమి వల్ల ఎంత బాగుపడ్డాం అనుకుంటామో అంత రిస్క్ కూడా ఉంది. ఈ కోర్టుల చుట్టూ తిరగలేక ఈ ఖర్చు, టైం వేస్టు, ఇలాంటివన్నీ ఉంటాయి. అయితే సాధారణంగా క్లియర్ టైటిల్ ఉన్న తర్వాతనే ఎవరైనా సరే ఆ ల్యాండ్ని పర్చేస్ చేస్తుంటారు. అయితే కాకపోతే తన కెరీర్ స్టార్టింగ్లోనే కాబట్టి ఎవరైనా సరే గైడెన్స్ సరిగ్గా లేకపోవడం వల్లనే ఇలాంటి చిక్కుల్లో ఇరుక్కున్నాడు జూనియర్ ఎన్టీఆర్ అనుకోవచ్చా? అసలు ఎవరికొన్నా ఆ టైంలో కూడా కొనేవాళ్ళందరూ లాయర్ ద్వారా అన్ని క్లియర్గా చూసుకుంటారండి. అంటే పోజిటివ్ డాక్యుమెంట్ ఎలా సృష్టిస్తారో తెలియదు, కానీ అసలు ఖాళీ స్థలం కనబడితే కబ్జా చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు కదండి. అసలు అది పెద్ద ప్రమాదకరమైందే. ఆయన మరి అంతా పక్కా కొనుక్కుని అంత కట్టు కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నప్పుడు మరి ఇన్ని బ్యాంకుల వాళ్ళు ఎట్లా అప్పుడు దాకా ఎట్లా ఉన్నారు అనేది అర్థం కావట్లేదు. అసలు బ్యాంకుల వాళ్ళు ఎలా మోసపోయారు, వాళ్ళని చెక్ చేయించుకుంటారు కదా లాయర్లతో. బ్యాంకుల వాళ్ళు కూడా ఒక డాక్యుమెంట్ మనం మళ్ళాంటి వెళ్తే 30 తిప్పలు పెడతాడు. అవును. లోన్ ఇస్తానికి చాలా రకాల ప్రొసీజర్స్ చాలా రకాలుగా ఉంటాయి. అవును. మరి ఆవిడ ఎట్లా మేనేజ్ చేయగలిగిన అర్థం కావట్లేదు. అన్ని బ్యాంకులు 5 బ్యాంకులు లోన్లు తెచ్చిందంట. ఒక చోట ఉంటే చెన్నై లేక అవన్నీ డాక్యుమెంట్స్ అక్కడ కట్ క్లియర్ చేసి అప్పుడు తీసుకొచ్చి ఇచ్చిందని అంటున్నారు. వచ్చినాయి కదా అనుకున్నా అంటాడు ఆయన. అక్కడ ఆయన తప్పేం లేదు.
ఇవాళ 681 గజాలు అంటే మరి దూబ్లీస్ లాంటి చోట చాలా కాస్ట్లీ ల్యాండ్ అది. సో దీన్ని ఎలా చూడండి, ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అంటే నిజంగా చాలా పెద్ద క్రేజ్ ఉన్నటువంటి ఒక హీరో అనుకోవచ్చు, టాప్ హీరోస్ లో ఎలా చూడాలంటే మనం జాగ్రత్త పడాలని మనం మనకి ఇది ఒక గుణపాఠం లాంటిది. అంటే జూనియర్ ఎన్టీఆర్ లాంటి క్రేజ్ ఉన్నటువంటి హీరో కావచ్చు, తనకు ఉన్నటువంటి పలుకుబడి కావచ్చు, ఇంత ఉన్న తర్వాత కూడా అలాంటి మోసాలకి తను గురయ్యాడు అంటే మనకు వాస్తవం చెప్పడం తను ఈజీగా దాని క్లియరెన్స్ కూడా చేసుకోవచ్చు తను, కానీ చేసుకునే పరిస్థితులు లేడు అంటే మనకు ఖచ్చితంగా ఆ లేడీ వేసినటువంటి ఒక ప్లాన్ అనేది చాలా అంతే కదా ఉందనుకోవచ్చు. ఆ ఉచ్చు బల పన్నింది, దొరికాడు, చేపడింది, ఆవిడకేంటి పక్కకి వెళ్ళిపోయింది, సైడ్ ట్రాక్ పట్టుకుంది ఆ ల్యాండ్ ఆ డబ్బులతో ఆవిడ ఇంకెక్కడ కొనేసి ఉంటుంది, మళ్ళీ ఇంకెంత ఇట్లాంటి బాధ్యతలు ఎంతమంది ఉన్నారని మళ్ళీ బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయి పలానా ఎవరు ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్కి అమ్మిన వ్యక్తి ఎవరు, ఆ లేడీ ఎవరు, నార తీసినప్పుడు మళ్ళీ ఆవిడ చరిత్ర ఏంటి, మళ్ళీ ఆవిడ ఎక్కడెక్కడ ఆవిడ స్థలాలు ఎవరెవరికి అమ్మింది, ఆవిడ దగ్గర కొన్నవాళ్ళు, ఇది అంతా పెద్ద కదులు దొంగకంద కదులుతూ ఉంటుంది. ఇంకా ఎవరైనా మోసపోయిన వాళ్ళు ఉన్నారు, ఇట్లాంటివన్నీ ఏంటంటే ఒకటొక్కటిగా బయటకు వస్తూ ఉంటాయి. ఫస్ట్ ఒకటే వార్త వస్తుంది, తర్వాత ఒకటొక్కటి బయటకు వస్తూ ఉంటాయి. మరి అంత కిలాడీ లేడినా మరి కాదా, మరి అసలు ఎందుకు ఇలా జరిగింది, మరి అంటే ఐదుగురికి 5 చోట్ల అప్పు తెచ్చి ఒకరికి అమ్మటం అనేది అది మోసమే కాబట్టి కంపల్సరీగా మనం కిలాడి అనటం వల్ల తప్పేం లేదు. అయితే కంత్రి సినిమా సంబంధించి టైటిల్ పెట్టుకున్నటువంటి ఒక జూనియర్ ఎన్టీఆర్ కంత్రికే కంత్రి అనుకోవచ్చా? అంతే మరి, ఈ కంట్రీలో ఇలాంటి కంత్రీలు చాలామంది ఉంటారు. సో మొత్తానికి జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి మాత్రం నెక్స్ట్ మంత్ 6th రాబోతుందని చెప్పేసి అయితే అంటే వాయిదా పడింది అయితే అంటున్నారు. సో ఏం జరగబోతుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఏం జరగబోతుంది, సినిమాలో లాగా ఈయన హీరోయిన్ చూపించడానికి కుదరదు, చట్ట ప్రకారం పోరాడాల్సిందే. విండిజర మీద కానీ ఫైట్లు గట్రాలు కత్తులు కటార్లు దేవరా నాకు నాటే నాకెవరో సాటి లేరు అనుకోవటమే కానీ నీ జీవితంలోకి వచ్చేసరికి అందరూ కామన్ మ్యాన్లే, అందరూ ఇక్కడ పోరాడాల్సిందే. ఇక్కడ చట్టాలు ఇవన్నీ సెటిల్మెంట్లు గతం ఎంత మావులేక సినిమాలో లాగా హీరో వెళ్ళిపో హీరో సెటిల్మెంట్ చేస్తూ ఉంటాడు, ఇక్కడ హీరోకి సెటిల్మెంట్ చేయాలి, అది తేడా. సో చూద్దాం సార్ మొత్తానికి జూన్ 6వ తారీఖున ఎలాంటి ఫలితాలు కావచ్చు, ఎలాంటి తీర్పు వస్తుందో చూద్దాం. నమస్తే. నమస్తే.